राष्ट्र प्रभुत्वं डॉक्टर बीआर अंबेडकर अंदिंचिन राज्यांगानी हेलन चेसिंदनी नियंत पालनकु नांदि पलिकारनी ऐलापुरं कन्वेंशन हाल्लो जरिगिन मानव हक्कुल परिरक्षण राउंड टेबल समावेशंलो ముప్పాల సుబ్బారావు పేర్కొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని పోలీస్ ప్రభుత్వం నడుస్తుందని ఎద్దేవా చేశారు। ఎక్కడా 20 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు విజయవాడలో జరుగుతున్న నిరసనలు ఎలా అడ్డంకులు సృష్టిస్తాయో అర్థం కావడం లేదన్నారు। ఢిల్లీలో పార్లమెంట్లో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే కోతవేట దూరంలో ఉన్న జంతర్ మంతర్లో ధర్నా నిరసన కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటే రాష్ట్రంలో ఎందుకు లేదని ప్రశ్నించారు। అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే వారిని సస్పెండ్ చేస్తున్న స్పీకర్ స్పీకర్ పదవికి అనర్హుడని అన్నారు। రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నించే అధికారం సగటు మనిషికి లేకపోవడం దురదృష్టకరమని అన్నారు। हकल वाले कावी इंका इपड़की कोसागतने राष्ट्रीय विषयानी मन अंदर अंदर अनुभमे काबटे राज पररक्षी पोलिस तम विधुन सक्रम निर्वाली प्रभुत् राज्य हिंस प्रोत्साह प्राथमिक हकल हकल निरसे हकल वाल समस्या परष्क प्रभुत् दृष्टि की तस्क हकल उन्यो हकल కాపాడడానికి ప్రభుత్వం పూనుకోవాలని చెప్పేసని మాత్రం ఈ సమావేశం నుంచి ప్రభుత్వానికి తెలియజేయడానికి సమావేశం ఏర్పాటు చేశాం। కాబట్టి మీరందరూ హాజరైనందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారిని ముందుగా మాట్లాడవలసిందిగా మీ అందరి తరపున కోరుతా ఉన్నా। ముప్పాల సుబ్బారావు గారు సురేష్ గారు ఇక్కడ ఈ రాష్ట్రంలో పూర్వక ఉల్లంఘన పోలీసుల తీర్పులు ప్రజా ఉద్యమాల మీద పోలీసుల దాష్టికాలకు సంబంధించిన అంశం మీద ఒక చర్చా వేదికని నిర్వహిస్తున్నారు। చాలా అభినందనీయమైనటువంటి విషయం। ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి బదులుగా నియంతృత్వం నడుస్తున్నటువంటి ధోరణి కనబడుతుంది। ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందు రాజులు రాచరికాలు త్వరలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు రాజుకే సైన్యం ఉండేది రాజుకే సర్వ హక్కులు ఉండేవి సైన్యం ఏం చేసినా చలామణి అయింది। ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి ఒక నియంతృత్వాన్ని ఒక దురపాలన్ని ఒక రాచరికాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు। అందుకనే పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ప్రజల తరఫున భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్న హక్కుల ప్రకారం పోలీసులకు ఉద్యోగం వచ్చిందనే భావన కాకుండా జగన్మోహన్ రెడ్డి దయాదర్శనాలతో బానిసలుగా బతుకుతున్నాం అనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు। అందుకనే ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి పోలీసు అధికారి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర డీజీపీ పడినటువంటి అవమానాలు ఎదుర్కొన్నటువంటి అవమానాలను ఈ రాష్ట్ర డీజీపీ ఎదుర్కొన్నాడు। ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళి టోపీ పక్కన పెట్టి లాఠీ పక్కన పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక పిక్ పాకెట్ మాదిరిగా ఈ రాష్ట్ర డీజీపీ న్యాయస్థానంలో నిలబడ్డాడు। భూలోపల చదువుకొని రా నీకు అదిపడి అవగాహన లేనట్టుందని చెప్పేసని ఆ రోజు ఆ న్యాయమూర్తి గారు కూడా మందలించడం జరిగింది। అక్కడి నుంచి 4 సార్లు న్యాయస్థానానికి పోయి వచ్చినటువంటి పరిస్థితి డీజీపీ అంటే పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు భారత రాజ్యాంగానికి లోబడి లేదు। వీళ్ళు ఏదో కొత్తగా వీళ్ళ కోసం అంటూ రాజ్యాంగం ఉన్నట్టు ఆ మాన్యువల్ ఏదో వీళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు ఒకవైపును భావిస్తూ రెండవ వైపున అంటే ప్రజాస్వామ్యం కాబట్టి ఎన్ని ఊహల్లో ఉన్నప్పటికీ అదే నిజం కాబట్టి రెండో వైపు ముప్పాల సుబ్బారావు గారు సురేష్ గారు ఇక్కడ ఈ రాష్ట్రంలో పూర్వక్కుల ఉల్లంఘన పోలీసుల తీర్పులు ప్రజా ఉద్యమాల మీద పోలీసుల దాష్టికాలకు సంబంధించినటువంటి అంశం మీద ఒక చర్చా వేదికని నిర్వహిస్తున్నారు। చాలా అభినందనీయమైనటువంటి విషయం। ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి బదులుగా నియంతృత్వం నడుస్తున్నటువంటి ధోరణి కనబడుతుంది। ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందు రాజులు రాచరికాలు త్వరలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు రాజుకే సైన్యం ఉండేది రాజుకే సర్వ హక్కులు ఉండేవి సైన్యం ఏం చేసినా చలామణి అయింది। ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి ఒక నియంతృత్వాన్ని ఒక దురపాలన్ని ఒక రాచరికాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు। అందుకనే పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ప్రజల తరఫున భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్న హక్కుల ప్రకారం పోలీసులకు ఉద్యోగం వచ్చిందనే భావన కాకుండా జగన్మోహన్ రెడ్డి దయాదర్శనాలతో బానిసలుగా బతుకుతున్నాం అనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు। అందుకనే ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి పోలీసు అధికారి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర డీజీపీ
పడినటువంటి అవమానాలు ఎదుర్కొన్నటువంటి అవమానాలను ఈ రాష్ట్ర డీజీపీ ఎదుర్కొన్నాడు. ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళి టోపీ పక్కన పెట్టి లాఠీ పక్కన పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక పిక్ పాకెట్ మాదిరిగా ఈ రాష్ట్ర డీజీపీ న్యాయస్థానంలో నిలబడ్డాడు. భూలోపల చదువుకొని రా నీకు అటువంటి అవగాహన లేనట్టుందని చెప్పేసి ఆ రోజు ఆ న్యాయమూర్తి గారు కూడా మందలించడం జరిగింది. అక్కడి నుంచి నాలుగు సార్లు న్యాయస్థానానికి పోయించినటువంటి పరిస్థితి డీజీపీ అంటే పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు భారత రాజ్యాంగానికి లోబడలేదు. వీళ్ళు ఏదో కొత్తగా వీళ్ళ కోసం అంటూ ఒక రాజ్యాంగం ఉన్నట్టు ఆ మాన్యువల్ ఏదో వీళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు ఒకవైపును భావిస్తూ రెండవ వైపున అంటే ప్రజాస్వామ్యం కాబట్టి ఎన్ని ఊహల్లో ఉన్నప్పటికీ అదే నిజం కాబట్టి రెండో వైపున వైసీపీ పాలకుల దగ్గర వీళ్ళు చాలా అవమానకరమైన రీతిలో కుటుంబ సభ్యుల మధ్య కూడా తలెత్తుకోలేనటువంటి స్థితిలో ఈరోజు రాష్ట్ర పోలీసుల పరిస్థితి ఉంది. వాళ్ళు ఆ అధికార పార్టీ నేతలు తిడుతున్నటువంటి బూతులు మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఉజ్జా పోలీసులు అంటున్నారు వాళ్ళు పట్టుకొని వచ్చావు అంటున్నాడు. మహేష్ రెడ్డి అయితే బొమ్మలో పోలీసులు అన్నాడు. ఒక్కొక్కరిని ఒక ఎస్పీని పట్టుకుని తెల్లారిదరికి ట్రాన్స్ఫర్ చేస్తానంటాడు. అంటే ఇదంతా ఏదో ఒక రాజ్యాంగం చట్టం దానికి సంబంధించినట్టుగా ఏమీ లేదు. అధికార పార్టీ బానిసల్ని వాళ్ళ ఇళ్లలో పనిచేసే పాలేరుని చూసినట్టుగా ఈరోజు పోలీసులు చూస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు సిగ్గు తెచ్చుకొని కాస్త ఆలోచన చేసి ఈరోజు మనం ఈ ఉద్యోగం చేస్తున్నాము అంటే దానికి భారత రాజ్యాంగం కారణం, దాన్ని ఉల్లంఘించేటువంటి హక్కు మనకు లేదు, హక్కులు పోలీసులకే కాదు అదే నిజం కాబట్టి రెండో వైపున వైసీపీ పాలకుల దగ్గర వీళ్ళు చాలా అవమానకరమైన రీతిలో కుటుంబ సభ్యుల మధ్య కూడా తలెత్తుకోలేనటువంటి స్థితిలో ఈరోజు రాష్ట్ర పోలీసుల పరిస్థితి ఉంది. వాళ్ళు ఆ అధికార పార్టీ నేతలు తిడుతున్నటువంటి బూతులు మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఉజ్జా పోలీసులు అంటున్నారు వాళ్ళు పట్టుకొని వచ్చావు అంటున్నాడు. మహేష్ రెడ్డి అయితే బొమ్మలో పోలీసులు అన్నాడు. ఒక్కొక్కరిని ఒక ఎస్పీని పట్టుకుని తెల్లారిదరికి ట్రాన్స్ఫర్ చేస్తానంటాడు. అంటే ఇదంతా ఏదో ఒక రాజ్యాంగం చట్టం దానికి సంబంధించినట్టుగా ఏమీ లేదు. అధికార పార్టీ బానిసల్ని వాళ్ళ ఇళ్లలో పనిచేసే పాలేరుని చూసినట్టుగా ఈరోజు పోలీసులు చూస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు సిగ్గు తెచ్చుకొని కాస్త ఆలోచన చేసి ఈ రోజు మనం ఈ ఉద్యోగం చేస్తున్నాము అంటే దానికి భారత రాజ్యాంగం కారణం, దాన్ని ఉల్లంఘించేటువంటి హక్కు మనకు లేదు, హక్కులు పోలీసులకే కాదు హక్కులు ప్రజలకు కూడా ఉన్నాయి, హక్కులు ప్రజా సంఘాలకు కూడా ఉన్నాయి, ప్రతిపక్షాలకు కూడా ఉన్నాయి, కాబట్టి హక్కులకు లోబడి అందరి హక్కుల్ని మనం గౌరవించాలి, పౌర హక్కుల్ని మనం గౌరవించాలి, భారత రాజ్యాంగానికి మనం లోబడి ఉండాలి అనేటువంటి ఆలోచన చేస్తే మంచిది అని ఈ సందర్భంగా అందరూ కూడా భక్తులు అభిప్రాయపడుతూ ఉన్నారు. దీంట్లోనే ఇంకోటి కూడా మేము ఫైనల్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే రేపటి నుండి ఏ పోలీస్ అధికారి ఎక్కడ చట్ట ఉల్లంఘన చేసినా రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలు అతిక్రమించినా ఖచ్చితంగా కూడా వారిపైన న్యాయస్థానంలో ఖచ్చితంగా కేసులు పెడతాం. వాటిని పోలీసులు ఇలానే వ్యవహరిస్తే వాళ్ళని కంట్రోల్ చేయడానికి కూడా రాజ్యాంగంలో చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా ఉపయోగించుకొని రాబోయేటువంటి కాలంలో ఈ రాష్ట్రంలో ఈ పోలీసుల యొక్క దాష్టికాలు దుర్మార్గాల నుంచి ప్రజల్ని ప్రజా ఉద్యమాల్ని మేము కాపాడుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం.